హలో బ్రదర్స్, ఫ్రీ ఫైర్ తెలుగు అప్డేట్ యూట్యూబ్ ఛానల్, ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ ఛానల్కి అయితే స్వాగతం. ఫ్రెండ్స్, మనకైతే ఈ వీడియోలో మనకు OB31లో మనకు ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ స్కిల్స్ ఏమేమి చేంజ్ అవుతున్నాయో మీకు అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫ్రీ ఫైర్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ప్రజెంట్ అప్డేట్లో క్రోనో క్యారెక్టర్ షీల్డ్ ఉంటుంది కదా, సో అదైతే 600 వరకు డ్యామేజ్తోని మనకైతే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ నుంచి దాన్ని అయితే 800 అయితే ఇస్తుర్రు. సో ఇది కూడా మంచి విషయమే. సో దీంతోపాటు మెయిన్గా మనకి కూల్ డౌన్ టైం అయితే మనకు, సో ప్రజెంట్ అప్డేట్లో మనకు 5 సెకండ్స్ ఉండే కదా, సో దీన్ని నెక్స్ట్ అప్డేట్లో 6 సెకండ్స్ చేస్తురు. ఇది కూడా మంచి విషయమే ఫ్రెండ్స్. అలాగే దీంతోపాటు మనకు ప్రజెంట్ అప్డేట్లో కూల్ డౌన్ టైం మనకు లెవెల్ 6లో 220 సెకండ్స్ ఉండే కదా, సో నెక్స్ట్ అప్డేట్ నుంచి దాన్ని అయితే 120 సెకండ్స్ అయితే వేస్తుండు. మొత్తం 100 సెకండ్స్ అయితే తగ్గించిండు. దీనికి కూడా మనం మస్తు హ్యాపీ కావచ్చు ఫ్రెండ్స్. అందరూ ఇంత మంచి చేసిరని అనుకుంటారు కానీ, సో దీంట్లోనే ఒక పెద్ద బొక్క పెట్టిండు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే క్రోనో క్యారెక్టర్ ఉందిగా, సో నార్మల్గా కొడితే మనం డ్యామేజ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం క్రోనో షీల్డ్ ఆన్ చేసిన తర్వాత మనకు ఎనిమీని కొడితే అస్సలకి ఎనిమికి డ్యామేజ్ అయితే తగలదు. సో ఎనిమీ మనకు కొట్టినా కూడా డ్యామేజ్ అయితే తగలదు. సో ఇదైతే వరస్ట్ అప్డేట్ అసలుకి. అసలు క్రోనో క్యారెక్టర్ వల్ల యూజే ఉండదు ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు క్రోనో షీల్డ్ వేసుకొని మనం ఎనిమీలను కొట్టలేము, మనల్ని ఎనిమీ కొట్టినా కూడా డ్యామేజ్ అయితే ఉండదు. సో దీనివల్ల ఏ యూజ్ ఉండదు. సో నాకైతే నచ్చలేదు, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఫ్రీ ఫైర్ కూడా నెక్స్ట్ అప్డేట్లో మనకి కూల్ డౌన్ టైం అయితే తగ్గిస్తుండు. సో అదొక్కటే మంచి విషయం. కానీ ఇక్కడ మనకు క్రోనో షీల్డ్ వేసుకొని ఎనిమిని కొట్టలేనప్పుడు ఈ క్యారెక్టర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్ నుంచి ఈ క్రోనో క్యారెక్టర్ అయితే ఏం యూజ్ చేయలేము ఫ్రెండ్స్. మనకైతే నెక్స్ట్ అప్డేట్లో తివా క్యారెక్టర్కి ఒకటే ఒక చేంజ్ అయితే ఉంటుంది. సో నార్మల్గా మనకైతే అంటే ఫ్రెండ్కి రీవైవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే లెవెల్ 6లో 40 HP వస్తుంది ప్రజెంట్ అప్డేటు. సో నెక్స్ట్ అప్డేట్లో కూడా అంతే HP వస్తుంది. కానీ మనకైతే రీవైవ్ ఇచ్చే స్పీడ్ అయితే ఉంటుందిగా, సో అదైతే 20% నుంచి 25% అయితే పెంచండి ఫ్రెండ్స్. సో మనకు రీవైవ్ ఇచ్చే స్పీడు ప్రతి లెవెల్కి అయితే 5% అయితే పెంచినాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మనకైతే తివా క్యారెక్టర్ యూజ్ చేస్తే, సో ప్రజెంట్ అప్డేట్లో మనం రీవైవ్ ఇచ్చే స్పీడ్ 20% ఉంటే, సో నెక్స్ట్ అప్డేట్ నుంచి 25% అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే OB31లో DB క్యారెక్టర్ స్కిల్. సో మెయిన్గా మనకైతే యాక్యురేసీ అయితే 10% అయితే పెంచారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని మనం లెవెల్ 6 చేసినాం అనుకోండి, సో మనకైతే ఇక్కడ 45% అయితే యాక్యురేసీ అవుతుంది. సో ప్రజెంట్ అప్డేట్లో అయితే 35 ఉంది, నెక్స్ట్ అప్డేట్ నుంచి 45% అయితే మనకు యాక్యురేసీ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి మూమెంట్ స్పీడ్ అయితే, సో సేమ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్లో 15 ఉంది, నెక్స్ట్ అప్డేట్లో కూడా 15 ఉంది. కానీ మనకు చేంజ్ అవుతుంది, యాక్యురేసీ అయితే 10% అయితే పెంచుతారు. 35 నుంచి 45% అయితే మనకు నెక్స్ట్ అప్డేట్లో అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే మ్యాక్సిమం క్యారెక్టర్కి అయితే నెక్స్ట్ అప్డేట్లో, సో మనకైతే ఇప్పుడు లెవెల్ 6 ఉందనుకోండి క్యారెక్టరు, దీనికైతే మనకు మెడికెట్ కూడా యూజ్ చేస్తాం కదా, ఆ స్పీడ్ అనేది ఇక్కడ 30% ఉంది. సో ప్రజెంట్ అప్డేట్లో మనకు 40 ఉంది, నెక్స్ట్ అప్డేట్ నుంచి 30 చేస్తారు. అంటే 10% అయితే మనం మెడికెట్ కూడా వేసుకునే స్పీడ్ అయితే తగ్గిస్తున్నారు ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే మనకు మ్యాక్సిమం క్యారెక్టర్ స్కిల్ అయితే నెక్స్ట్ అప్డేట్లో తగ్గబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ అప్డేట్లో మనకు కే క్యారెక్టర్ చేంజెస్ అయితే ఈపీ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకైతే ఇక్కడ, సో నార్మల్ అప్డేట్లో మనకైతే రికవర్ 2 EP ఎవ్రీ 3 సెకండ్స్కి అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ నుంచి మనకు 2.2 సెకండ్స్ అయితే వేస్తారు. సో ఒకవేళ మనకి ప్రజెంట్ అప్డేట్లో లెవెల్ 6 ఉందనుకోండి, సో 2 సెకండ్స్కి మనకైతే 2 EP అయితే వస్తుంది కదా. సో నెక్స్ట్ అప్డేట్ నుంచి మనకు 1 సెకండ్కే మనకు 2 EP అయితే రాబోతుంది. సో దీంతోపాటు మనకు 150 EP వచ్చేది కదా. సో మనకు నార్మల్గా లాస్ట్ అప్డేట్లో లెవెల్ 6 ఉన్నా కూడా మనకు 160 EP వస్తుంది. సో మనకు నెక్స్ట్ అప్డేట్ నుంచి 250 EP అయితే పెరగబోతుంది ఫ్రెండ్స్. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకైతే లెవెల్ 6 చేసినాం అనుకోండి నెక్స్ట్ అప్డేట్ నుంచి, సో ఈ క్యారెక్టర్ని మనకు 1 సెకండ్కి అయితే మనకు 2 EP వస్తుంది. దీంతోపాటు మొత్తం మనకైతే 250 EP అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే మెయిన్గా అయితే ఇక్కడ 2 సెకండ్స్ నుంచి 1 సెకండ్ చేసిరు. దీంతోపాటు ఇక్కడ 150 EP ఉండేది మ్యాక్సిమం. సో నెక్స్ట్ అప్డేట్ నుంచి 250 EP అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ అప్డేట్లో మెయిన్గా ఇప్పటివరకు చెప్పిన క్యారెక్టర్ స్కిల్స్ అయితే మనకు చేంజ్ అయితే కాబోతున్నాయి. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో ఏం ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్ల గురించి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో సపరేట్ వీడియో చేసైనా కూడా ఖచ్చితంగా మీకు అయితే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో డిఫరెన్సెస్ వీడియో కూడా కావాలంటే పెడతాను. సో వీడియో మొత్తం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఫ్రీ ఫైర్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.